ఓం శాంతి యోగం అనే శబ్దము ఒక్క లైన్లో మనము వినిపించవచ్చు బాబా ప్రతిరోజు మురళిలో చెప్తారు స్వయాన్ని ఆత్మగా భావిస్తూ నన్ను జ్ఞాపకం చేయండి అంటారు అంతే కానీ నన్ను జ్ఞాపకం చేయండి మిమ్మల్ని మీరు ఆత్మగా భావించండి జ్ఞానమైతే లభించింది భక్తులు కూడా భగవంతుని జ్ఞాపకం చేస్తారు మరి మనం భక్తుల్లాగా జ్ఞాపకం చేయాలా భక్తుల వలె కోరుతూ యాచిస్తూ ప్రార్థన చేస్తూ ఉండడమా మాతలేమనుకుంటున్నారు ఏం చేస్తారు నన్ను జ్ఞాపకం చేయండి అంటే అర్థం ముందు దీని అర్థము నా స్వరూపం పైన మనస్సు బుద్ధిని స్థిరం చెయ్యటం శాస్త్రాల్లో మరియు ఇప్పటివరకు ద్వాపరయుగం నుండి భగవంతుడు ఎవరు ఎక్కడ ఉంటారు ఇది ఎవరికి తెలియనే తెలియదు అందుకే ఏం చెప్పారు సర్వవ్యాపి అన్నారు మరి రూపము అన్నింటికన్నా పెద్ద మిస్టేక్ మిస్సింగ్ ఏం జరిగింది అంటే భగవంతుని రూపము తెలియనే తెలియదు ఎవరికి ఇంకా బుద్ధిని ఎక్కడ స్థిరం చేయాలో అర్థం కాలేదు అందుకే సాక్షాత్కారాల్లో శ్రీకృష్ణుడు విష్ణుమూర్తి నారాయణుడు వీరి సాక్షాత్కారాలలో రూపాలను చూస్తూ వారితో యోగం జోడించారు అది కూడా నెమ్మది నెమ్మదిగా సమాప్తమైంది ఎందుకంటే వీరందరితో కూడా సంబంధాన్ని జోడించాలంటే ప్యూరిటీ కావాలి భక్తులు ఎక్కడ పవిత్రంగా ఉంటారు అందుకే బాబా ఇప్పుడు ప్రతిరోజు మురళీలో నేను మిమ్మల్ని పతితుల నుండి పావనంగా చేయడానికి వచ్చాను అంటారు మరి దీనికోసం నేను మీకు రాజయోగం నేర్పిస్తున్నాను అంటారు బాబా ఎందుకంటే సర్వశక్తివంతుడితో మన బుద్ధి ఏర్పడినప్పుడు ఏం జరుగుతుంది సర్వశక్తివంతుడితో యోగం జోడిస్తే ఏం జరుగుతుంది సర్వశక్తివంతుడితో మన బుద్ధిని జోడించాం ఏం జరుగుతుంది అప్పుడు వారి నుండి మనకు శక్తులు లభిస్తాయి అప్పుడే వికారాలపైన విజయం పొందుతాం శక్తులు లేకపోతే మంచి మంచి సన్యాసులు కూడా వికారాలపైన విజయాన్ని పొందలేరు ఇది సత్యం ఇప్పటి వరకు ఎంతోమంది స్థూలమైన ఫిజికల్ విషయాలను పాటించారు భోజనం మానేయటం పవిత్రంగా ఉండటానికి కాలి నడకన నడవటం స్త్రీలను చూడకపోవడం పవిత్రత వచ్చేస్తుంది అని ఫలాహారమే తీసుకోవటం కానీ పవిత్రత రానే రాలేదు అలా ఆత్మ పావనంగా అయ్యేదే ఉంటే భగవంతుడు రావాల్సిన అవసరం ఏముంది అందరికీ ఇంకా పండ్లు కాయగూరలే తినిపించేవారు పంటలు అవే పండించేవారు కానీ సర్వశక్తివంతుడితో యోగం జోడించినంత వరకు ఆత్మ పవర్ఫుల్గా అవ్వదు అవుతూనే వచ్చింది ఆత్మ ఇది చాలా సూక్ష్మమైన విషయం సాకార్ మురళీల్లో బాబా చెప్తూ వచ్చారు ప్రతిరోజు వస్తూ ఉంటుంది సత్యుగం నుండి ఇప్పటి వరకు ఈ ప్రపంచము కలియుగంగా ఎలా మారింది మీరు మంచిగా చింతన చేసిన చేసినట్లయితే అర్థమవుతుంది సత్య త్రేతాయుగాలు ఎలా మారాయి సత్యుగం కాస్త త్రేతాయుగంగా ఎలా అయింది త్రేతాయుగం ద్వాపరుయుగంగా ఎలా మారింది ఎందుకు దేవతలు వామ మార్గంలోకి వెళ్ళారు ఏమేమి జరిగి ఉంటుంది ఇది ఒక లోతైన చింతన దీన్ దీంతో స్పష్టమవుతుంది ఆత్మశక్తులు ఎలా ఎలా తగ్గుతూ వచ్చాయి ఆత్మ బలహీనమవుతూ వచ్చింది మనసు పట్ల ఆత్మకున్న నియంత్రణ తగ్గిపోయింది మనసు భ్రమిస్తూ వచ్చింది దేహ భ్రాంతిలో పదార్థాలలో సాంసారిక కోరికలలో ఇక ఆటంతా నెమ్మది నెమ్మదిగా నాశనం అవుతూ వచ్చింది మీరు కొంతకాలం క్రితం చూస్తే అప్పుడున్న వాళ్ళ ఆయుష్ ఎలా ఉండేది నెమ్మది నెమ్మదిగా ఎలా పతనం జరిగింది చూడండి హిస్టరీ ఒకప్పుడు విదేశీ సభ్యత భారతదేశంలోకి ప్రవేశించింది భారతదేశంలో ఉన్న వాళ్ళు విషయ వికారాల యొక్క భోగ విలాసాల యొక్క వలయంలో చిక్కుకున్నారు మొత్తం చెడు బాగా ప్రవేశించింది వికారాలు పెరుగుతూ వచ్చాయి అహంకారము పెరిగింది క్రోధము పెరిగింది చాలామంది మాతలు వస్తూ ఉంటారు చెప్తారు పిల్లల పెళ్ళి జరిగింది ఎన్నో కళలు కన్నాను కోడలు ఇలా ఉంటుంది అలా ఉంటుంది అని కానీ ఇప్పుడు మాతలకు తెలుసు కదా ఎలాంటి కోడలు వచ్చింది ఇప్పుడు సమస్యలు ఏంటి అంటే ముందేమో అబ్బాయి పెళ్ళి కావాలి పెళ్ళి కావాలి ఇప్పుడేమో చాలా పెద్ద సమస్య అయిపోయింది ఆ కోడలతో భారతీయ సంస్కృతిలో ఇది చాలా అధిక ఇళ్లల్లో ఇలా జరుగుతూ ఉంది చాలా మందే మంచిగా ఉన్నవాళ్ళు ఉన్నారు క్రోధం బాగా ఉండడం పెద్దవాళ్ళని గౌరవించకపోవడం అహంకారంతో ఉండటం డబ్బు యొక్క అహంకారంలో ఉండడం చాలా విషయాలు వచ్చాయి ఇవి పతనం చేస్తాయి నెమ్మది నెమ్మదిగా మానవత్వం క్రిందకు దిగజారుతూ వచ్చింది మరి ఇలాంటి స్థితిలో భగవంతుడితో ఎలా బుద్ధిని జోడిస్తారు మరి అన్నింటికన్నా మంచి సాధన రాసుకోండి రాసుకునే వాళ్ళు డైరీ పెన్ తీసుకొని రాయండి బుద్ధిని స్థిరం చేయటం ఇది మంచి పురుషార్థం ఎవరైతే బుద్ధిని స్థిరం చెయ్యలేరో వారు బీజరూపులుగా కాలేరు మనస్సు భ్రమిస్తూనే ఉంటుంది ఈ రోజుల్లో మనస్సును భ్రమింపజేసే విషయాలు చాలా అనేకంగా ఉన్నాయి ఒకటి కాదు నేను ఇళ్ళల్లోని విషయం చెప్పాను అది ఒకటి కాదు చాలా ఉన్నాయి ఇలాంటివి ఎన్నో చింతలు భయము భయం బాగా పెరుగుతూ వచ్చింది రేపేం జరుగుతుందో మాకేం జరుగుతుందో మా పిల్లలకి ఏం జరుగుతుందో అని వ్యాపారం ఎలా ఉంటుందో ఉద్యోగం ఏమవుతుందో ఇలా భవిష్యత్తు పట్ల చాలా అధికంగా భయం మనసును భ్రమింపజేస్తుంది ఇతరుల యొక్క తప్పుడు వ్యవహారం కూడా మనస్సును భ్రమింపజేస్తుంది ఎప్పుడైతే తన వాళ్లకు తప్పుడు వ్యవహారం లభిస్తుందో అంటే తన వాళ్ళకి ఏదైనా జరుగుతుందో తన వాళ్ళ నుండి తనకేమైనా జరుగుతుందో అప్పుడు చాలా హర్ట్ అవుతారు నేను వీళ్ళని ఎలా పెంచాను ఎలా ఎన్ని చేశాను వీళ్ళ కోసం కానీ ఇప్పుడు ఏంటి ఇలా చేస్తున్నారు నాతో వ్యవహారం అని చాలా అనుకుంటారు జ్ఞానంలో ఉన్నా కొంచెం సహించుకున్నా మనస్ అయితే మళ్ళీ వెళ్తుంది కదా అందుకే బుద్ధిని స్థిరం చేయటం ఇది చాలా గంభీరమైన విషయము అందరూ చెక్ చేసుకోవాలి నా బుద్ధి ఎక్కడెక్కడ భ్రమిస్తూ ఉంది ఒక్కోసారి మీకు అనిపిస్తూ ఉంటుంది ఏ కారణం లేకుండా కూడా మనస్సు పరిగెత్తుతుంది అని చింతించే విషయం లేకపోయినా ఏ జబ్బు లేకపోయినా ఆర్థిక పరిస్థితి కూడా లేకపోయినా కుటుంబంలో ఏం పరిస్థితి లేకపోయినా భ్రమిస్తుంది బుద్ధి ఇది కూడా ఈ రోజుల్లో బాగా ఎక్కువైపోయింది అందుకే యువ వర్గంలో డిప్రెషన్ అధికమవుతుంది దానికి కారణాలైతే ఎన్నో ఉన్నాయి ఫిజికల్ కారణాలైతే మొబైల్ ఇవన్నీ వచ్చాయి మొబైల్లో చాలా చెడు ప్రవేశించింది కానీ సూక్ష్మ కారణం చూస్తే జన్మ జన్మల నుండి చేసినదంతా ఇప్పుడు ఇమర్జ్ అవుతుంది ఇది మీరందరూ గుర్తుంచుకోవాలి జన్మ జన్మల యొక్క మొత్తం ఖాతా యాక్టివ్ అవుతుంది ఇప్పుడు లోపల అది ఎవరిని నిద్రపోనివ్వదు కొందరికి ఇతర ఇబ్బందులను కూడా అది క్రియేట్ చేస్తుంది దీని నుండి రక్షించుకోవటానికి యోగం అయితే ఉండే ఉంది కానీ యోగం కన్నా ముందు కొన్ని సాధనాలు చెయ్యవ చేయటం కూడా చాలా అవసరం కొన్ని ప్రాక్టీసులు చేయాలి బీజరూపస్థితిలో ఉండే ప్రాక్టీస్ మనసును స్థిరం చేయటానికి యోగం ఏ విధంగా అయినా సరే బీజరూపస్థితి స్థితి అయినా ఏదైనా వతనంలో బాబ్దాదాతో మిలనం ఆత్మిక సంభాషణ సంతోషము స్వమానము ఐదు స్వరూపాల అభ్యాసం ఇవన్నీ యోగంలో భాగమే వీటిల్లో కూడా మన మనసు నిలవాలి ఇది చాలా అత్యవసరమైన విషయం బీజరూపం యొక్క పరిభాష మీకు ఒక్కసారి గుర్తు చేయిస్తాను ఒకే సంకల్పంలో స్వయాన్ని స్థిరపరుచుకోవటం ఇది బీజరూప స్థితి ఏదైతే పాట విన్నారో ఏంట పాట ఇంతకుముందు మస్తక సింహాసనం పైన రాజుగాయి కూర్చొని మనస్సు బుద్ధిని శాంతపరచటం ఇది రూప స్థితి ఆత్మ కూడా బీజము శరీరం యొక్క బీజం శరీరాన్ని నడిపిస్తూ వచ్చింది కదా జన్మ జన్మల నుండి శివ బాబాయి సృష్టికి బీజం ఆత్మిక స్వరూపంలో స్థితులవ్వడం మరియు బాబా యొక్క స్వరూపం పైన బుద్ధిని స్థిరం చేయటం ఇది యోగం ఇది బీజ రూపస్థితి ఒక్కోసారి బాబా దగ్గరికి వెళ్ళి కూర్చోవాలి ఒక్కోసారి బాబా యొక్క కిరణాలను మనం అనుభవం చేయాలి స్థితిని ఇంకా ఈజీగా చెప్తాను మీకోసం ఒక అభ్యాసం చేయండి బాడీ నుండి డిటాచ్ అవ్వటం ఆత్మిక స్వరూపం పైన బుద్ధిని కొంత సమయం స్థిరం చేయాలి కొన్ని మంచి చింతన చేస్తూ ఉండాలి కొన్ని విషయాల చింతన తోడు తోడుగా అనుభవం చేద్దాము రెడ్ లైట్స్ వేయండి మనం మన స్వరూపం పైన బుద్ధిని స్థిరం చేద్దాము నేను మెరిసేటువంటి మస్తక మణిని దేహానికి అతీతంగా అయిన స్థితి దీంతో చిత్తము శాంతిగా అవుతుంది మీ అందరికీ తెలుసు యోగి కావటానికి ఈ సాధన యొక్క శ్రమ చేయాల్సిందే ఇది సహజ యోగము ఎసెన్స్లో వింటే సహజ యోగము జ్ఞానం యోగం మనకి చాలా ఈజీగా లభించాయి ఇప్పటి వరకు విన్నటువంటివన్నీ కూడా కఠినమైన యోగాలు ఎవరు చేయలేకపోయారు సన్యాసుల్లో కూడా వేల మందిలో ఎవరో ఒక్కరు యోగం యొక్క అభ్యాసం మంచిగా చేశారు మిగతా అందరు భక్తి చేయడం మొదలు పెట్టారు నేను ఒకసారి ఉత్తరాఖండ్ వద్ద శంకరాచార్యని వద్దకు వెళ్ళాను అతని ఆశ్రమంలో ఒక శిష్యుడు ఉన్నారు అక్కడే మాకు ఒక రూమ్ ఇచ్చారు ఒక స్టవ్ ఇచ్చారు వంట వండుకోవడానికి కూడా అన్ని చోట్లకి తీసుకెళ్ళారు ఒక ప్రాంతానికి తీసుకెళ్ళినప్పుడు అక్కడ ముప్పై రెండు భుజాల దుర్గాదేవి ఉన్నారు ముప్పై రెండు భుజాలు నేనైతే అడిగాను ఫస్ట్ టైం చూస్తున్నాను పదహారు భుజాలు ఉంటాయి కానీ ముప్పై రెండు పూజలు ఏంటి అని అప్పుడు నేను అడిగాను వీరిని ఎవరు పూజిస్తారు అంటే శంకరాచార్యుల వారు రోజుకు నాలుగు గంటలు పూజిస్తారు అని అన్నారు నేను ఆలోచిస్తూ వచ్చాను యోగ సాధన ఏమీ చేయలేకపోతున్నారు అంటే పూజనే మొదలు పెడుతున్నారు ఇంకా మనసుని ఏకాగ్రం చేయలేకపోతే నాలుగు గంటలు ఆ యొక్క పూజలోనే గడుస్తుంది కానీ బాబా మనకి యోగం యొక్క అభ్యాసం చేయమని చెప్తున్నారు ఈ శ్రమ ప్రతి ఒక్కరు చేయాల్సిందే ఎందుకంటే మనసును భ్రమింపజేసే విషయాలు చాలా ఉన్నాయి కానీ మనసును స్థిరం చేయడానికి మన దగ్గర ఉన్నది చెప్పండి ఇది జ్ఞానం చాలా సుందరమైన జ్ఞానం ఎలాంటి జ్ఞానము ఇది ఇంకొక యుగంలో ఇంకెవరి ద్వారా లభించదు మనకి జ్ఞానం యొక్క ఒక్కొక్క విషయంతో మనస్సును చిత్తాన్ని శాంతిగా చేసుకుంటూ వెళ్ళాలి ఇది మనమే చేయాలి కొందరికి టూ మచ్ ఆలోచించే అలవాటు ఉంటుంది దాన్ని కూడా సరి చేసుకోవాలి ఇంకొక విషయం ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవాలి యోగ సాధనలో మనస్సును జబర్దస్తిగా ఆపలేము ఒత్తిడితో ఫోర్స్గా మనసును స్టాప్ చేయలేం ఒక సంకల్పాన్ని మీరు అణచిపెడితే నాలుగు వందల సంకల్పాలు వస్తాయి మరి జ్ఞానం యోగం యొక్క సాధన మంచి సంకల్పాలతో గైడ్ చేస్తూ చెయ్యాలి ఇలాంటి సంకల్పాలు చేయడంతో ఆత్మిక స్వరూపం పైన స్థిరం అవ్వగలుగుతారు చిత్తము శాంతిగా అవుతుంది ఇటువంటి ఎన్నో మంచి అభ్యాసాలు ఉన్నాయి ఒక్కోసారి జ్ఞాపకం చేసుకోవాలి మరి నాతో పాటే మీరు కూడా అభ్యాసం చేయండి ఒకనొక సమయంలో నేను ఆత్మను ధామంలో ఉండేవాడిని కొంత సమయం వరకు ఆ స్థానంలో ఉండిపోండి నేను ప్రపంచంలో అడుగు పెట్టకముందు ఈ శాంతి ధామంలో చాలాసేపు ఉండేవాడిని కొంతసేపైనా కూర్చునే ప్రాక్టీస్ చేయండి నేను ధామం నుండి దేవలోకంలో క్రిందకు వచ్చాను ఎంత సుందరమైన సంసారం ఉండేది దానిపై చింతన చేయండి ఎవరు ఆ సంసారాన్ని తయారు చేశారు ఒక శరీరం వదిలి ఇంకొకటి తీసుకున్నాను మూడోది వదిలి నాలుగోది అలా ఎనభై నాలుగు శరీరాలను దాటుతూ దాటుతూ ఇప్పుడు ఈ శరీరంలో బ్రుకుటి కుటీరంలో ఉన్నాను లోపల విరాజమానమై ఉన్నాను చింతనతో చిత్తము శాంతిస్తుంది ఈ విషయం అందరూ మంచిగా నోట్ చేయండి చింతనతోనే చిత్తము శాంతిస్తుంది జ్ఞానం యొక్క విస్తారం అయితే చాలా ఉంది కానీ ఈ విధమైన చింతన తప్పక చేయాలి నేను ఇలాంటి అభ్యాసం ఎన్నోసార్లు చేయించేవాడిని ఇది ఒక హాల్ ఉంది ఇప్పుడు ఇక్కడ నుండి మీరు ఫస్ట్ మీ యొక్క విజన్ క్రియేట్ చేయండి నేను దేవతగా ఉన్నాను దేవిగా మళ్ళీ తర్వాత దేవతగా దేవిగా మేల్ ఫీమేల్ శరీరాలు మారుస్తూ మారుస్తూ ఉన్నాను నేను మొదటి శరీరంలో ఎలా ఉన్నాను తర్వాత నెక్స్ట్ శరీరంలో ఎలా ఉన్నాను మూడో శరీరంలో నాలుగో శరీరంలో అవన్నీ దాటుతూ దాటుతూ ఇప్పుడు ఈ శరీరంలో భగవంతుని తోడు నాకు లభించింది ఇలా ఆలోచిస్తూ ఉంటే చిత్తము శాంతిస్తుంది దీనిని స్వదర్శన చక్రం అని అంటారు ఆత్మ ప్రాక్టికల్గా చక్రమైతే తిరుగుతు తిప్పుతుంది కానీ మనం చింతన చేస్తూ కూడా ఆ యొక్క అనుభూతిని చేసుకోవాలి దీని అవసరం ఇప్పుడు బాగా ఉంది మన అన్ని జన్మల యొక్క పాత్ర ఆత్మలో నిండి ఉంది ఇది తెలుసు కదా బాబా అయితే చాలా లోతైన విషయం వినిపించారు దేవయుగం యొక్క మొదటి ఎనిమిది జన్మల యొక్క మరి మొదటి ఎన్ ఎనిమిది జన్మల యొక్క సంపూర్ణ దేవత్వం ఆత్మలోనే ఉంది ఇదే బ్రెయిన్లో ఉంది ఆత్మలోనే ఉంది మన మస్తిష్కంలో కూడా ప్రింట్ అయి ఉంది అది దానిపైన ఇంకా చాలా విషయాలు కలియుగంవి ప్రింట్ అయి ఉన్నాయి ఇప్పుడు మనం ఆ లోపల ఉన్నదాన్ని బయటికి తీసుకురావాలి సహజమైన విషయం కదా అందరికీ అర్థమవుతుంది కదా సత్యుగంలో ఉన్నది క్రింద ఉంది దానిపైన చాలా పొరల్ పొరలుగా కలియుగంవి ఏర్పడి ఉన్నాయి మరి యోగ బలంతో పైనున్న లేయర్స్ని తొలగించాలి సపోజ్ ఎవరిదైనా యోగం అంత మంచిగా లేదనుకోండి ఎంతైతే ఐదు స్వరూపాల అభ్యాసం చేస్తారో ఎంతెంత స్వమానం యొక్క అభ్యాసం చేస్తారో దేవ సంస్కారాలు జాగృతం అవుతాయి ఇప్పుడున్న సంస్కారాలు లోపిస్తాయి ఇది గతి ఆత్మ యొక్క శుద్ధీకరణ యొక్క విధి ఇది మరి మనం అందరం ఐదు స్వరూపాల యొక్క అభ్యాసం పైన చాలా అటెన్షన్ ఇవ్వాలి అది కూడా స్వదర్శన చక్రమే సత్యుగంలో మనం ఎలా ఉండేవారమి ద్వాపరయుగం యుగం నుండి పూజ్యులుగా తర్వాత ఫరిస్తాగా ఇప్పుడు దీని అభ్యాసము రెండుసార్లైనా అయినా చేయండి ఎవరైతే పాత వాళ్ళు ఉన్నారో బాబా చెప్పారు ఐదు సార్లు ఎనిమిది సార్లు మీరు ఐదు స్వరూపాల అభ్యాసం చేయండి అని బాబా అయితే ఎనిమిది సార్లు చేయండి అని అన్నారు మరి బాబా ఎనిమిది సార్లు అన్నప్పుడు ఉదయం నాలుగు సార్లు సాయంకాలం నుండి రాత్రి వరకు నాలుగు సార్లైనా చేయండి అలా చేస్తే దేవ సంస్కారాలు జాగృతమవుతాయి చిత్తం శాంతిస్తుంది చింతనతో చిత్తము శాంతిస్తుంది అందరూ ఈ లైన్ పక్కా చేసుకోండి చింతనతో చిత్తము శాంతిస్తుంది మనం యాత్ర చేద్దాం పైనకి పై మనం యాత్ర చేద్దాం పైకి వెళ్ళేటువంటి యాత్ర ఆత్మ ఎగురుతూ వెళ్తుంది ఇందులో కన్ఫ్యూజ్ అయ్యే విషయం లేదు నేను ఇక్కడే ఉన్నాను కదా ఇక్కడ ఉన్నానా పైకి వెళ్ళానా కాదు మీరు సంకల్పం చేయండి నేను ఆత్మను వెళ్తున్నాను సపోజ్ ఇప్పుడు మీరు బాంబే నుండి వచ్చారు మీరు సంకల్పం చేయండి నాలుగైదు రోజుల తర్వాత మీరు వెళ్తారు ట్రైన్లో కూర్చుంటారు మీ ఇంటికి వెళ్తారు చేరుకుంటారు ఉండేది ఇక్కడే ఉన్నారు ఇప్పుడు కానీ నాలుగు రోజుల తర్వాత ట్రైన్ ఎక్కుతాను మళ్ళీ బాంబే చేరుకుంటాను అనుకుంటారు కదా ఆ సీన్ కనబడుతుంది కదా వెళ్ళి మళ్ళీ స్టేషన్ నుండి కార్లో ఇంటికి వెళ్తాం లేదా త్రీ వీలరో టూ వీలరో తీసుకొని వెళ్తాము ఇంటికి వెళ్ళాక అందరికీ మదుబన అనుభవం షేర్ చేస్తాం ఇలా ఇప్పుడే అనుకుంటారు కదా ఇక్కడే ఉన్నారు కానీ అలా ఆ స్వరూపం అంతా కూడా చూస్తూ ఉంటారు అలాగే మీరు కూడా పదంధామం వెళ్తున్నాను నలువైపుల శక్తుల యొక్క ప్రకాశం ఉంది దాన్ని ప్రభామండలం అంటారు నేను ఆత్మను పాటు పైకి ఎగిరి వెళ్తున్నాను పరంధామం కూర్చోండి శాంతిధామానికి వెళ్ళి నా పైన శివ్ బాబా ఉన్నారు అని చూడండి శివ బాబా యొక్క స్వరూపం పైన బుద్ధిని స్థిరం చేయండి చింతన చేయండి ఇది మనం ప్రాక్టీస్ చేద్దాము అందరం చేద్దాం ఆత్మిక స్వరూపం పైన స్థితి అవ్వండి మళ్ళీ స్వయాన్ని చూడండి ఆత్మిక స్థితిలో ఓం శాంతి ఎవరెంత సమయం కూర్చోగలుగుతున్నారు పరంధామంలో ఎలాంటి ఇల్లు పరంధామం ఎక్కువ సమయం కూర్చుని అలవాటు చేయండి అది ఎప్పుడు సాధ్యమవుతుంది అంటే ఇక్కడ చిత్తము శాంతించినప్పుడు ఈ యోగంతో ఎలా వికర్మలు వినాశనం అవుతాయి ఇది ఎంత పవర్ఫుల్ స్థితి ఎందుకంటే మనసులో ఎంత తక్కువ సంకల్పాలు ఉంటాయో మనసు అంత అధికంగా శక్తిశాలిగా అవుతుంది ఎక్కువ సంకల్పాలు చేస్తే శక్తి తగ్గుతుంది యోగంలో కూడా ఎంత తక్కువ సంకల్పాలు ఉంటే అంత యోగం అధిక పవర్ఫుల్గా ఉంటుంది అందుకే మొత్తం సమయము చాలా చింతన చేసే అవసరం ఉండదు చింతన తర్వాత స్థితి స్థితి అవుతారు అంటే అక్కడే ఉండిపోతారు ఇప్పుడు ఆ స్థితిలో మనం చాలా స్వరూపాలను అనుభవం చేద్దాం దీన్ని సరళం చేయడానికి నడుస్తూ తిరుగుతూ కర్మలు చేస్తూ కూడా శివ బాబా యొక్క స్వరూపాన్ని చూడండి ఈ ప్రాక్టీస్ చేయాలి అందరూ మహాజ్యోతి మెరుస్తూ ఉంది ఈజీ అవుతుంది మీకు అప్పుడు కొంచెం కొంచెం అటెన్షన్ ఇవ్వండి భోజనం వంట చేస్తూ ఉన్నారు మధ్య మధ్యలో కొంచెం కొన్ని సెకండ్లు పది సెకండ్లు పదిహేను సెకండ్లు ముప్పై సెకండ్లు మహాజ్యోతి పైన బుద్ధిని స్థిరం చేయండి ఒక్క మహాజ్యోతి శివ కనిపించాలి అస్సలు మర్చిపోవద్దు ఈ ప్రాక్టీస్ ఏం సామెత ఉంది ఇంగ్లీష్ తెలిసిన వాళ్ళు చెప్పండి ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ మరి ఇంకొకటి కూడా చేయండి ప్రాక్టీస్ మేక్స్ ఎవ్రీథింగ్ ఈజీ ప్రాక్టీస్ అనేది ప్రతి కఠినమైన విషయాన్ని సరళం చేస్తుంది ప్రాక్టీస్ పైన చాలా అటెన్షన్ ఇవ్వాలి ఇప్పుడు దీని యొక్క ఇంకొక స్వరూపము బాబా పై నుండి క్రిందకు వస్తున్నారు నా తలపైన ఛత్ర ఛాయగా ఉన్నారు కూర్చొని కూడా అభ్యాసం చేయవచ్చు కర్మల్లో కూడా కొంచెం కొంచెం చేయవచ్చు ఛత్ర ఛాయ క్రింద కూర్చొని కర్మలు చేయండి ప్రాక్టీస్తో ఈజీ అవుతుంది మూడు రకాల అభ్యాసాలు నేను పరమ పవిత్రుడను బాబా నుండి జ్ఞాన సూర్యుడి నుండి పవిత్రత కిరణాలు నా పైన ప్రసరిస్తున్నాయి ఒక్క సంకల్పంలో స్థితులవ్వడం ఇదే బీజరూపం ఇప్పుడు ఈ ఒక్క సంకల్పంలో మనం స్థితులవుదాము నేను పరమ పవిత్రుడను బాబా నుండి పవిత్ర చిత్రత కిరణాలు గోల్డెన్ రేస్ నాపైన పడుతున్నాయి ఇంకేం ఆలోచించకండి కిరణాలు నా పైన పడుతున్నాయి కొద్దిసేపు అభ్యాసం చేయండి నేను ఆత్మను మాస్టర్ జ్ఞాన సూర్యుడను శాంతి సాగరుని కిరణాల క్రింద కూర్చున్నాను అలా ఒక పవర్ఫుల్ అభ్యాసంలో ఉందాం నేను గ్లోబ్ పైన విరాజమానమై ఉన్నాను పీస్ ఆఫ్ మైండ్ ఛానల్లో మీరు చూస్తూ ఉంటారు కదా ఒక మంచి సుందరమైన చిత్రం గ్లోబ్ తిరుగుతూ ఉంది దానిపైన యోగి కూర్చొని ఉన్నారు పైనుండి సర్వశక్తివంతుని కిరణాలు పడుతూ ఉన్నాయి మొత్తం గ్లోబ్లో వ్యాపిస్తూ ఉన్నాయి భూగోళంలో నలువైపులా వ్యాపిస్తూ ఉన్నాయి ఇది విశ్వసేవ యొక్క బీజరూపం యొక్క స్వరూపము ఇది అందరూ అధికంగా చేయాలి ఎందుకంటే దీనితో విశ్వానికి యోగం యొక్క శక్తుల దానం లభిస్తూ ఉంటుంది ఎప్పుడైతే మనం విశ్వానికి సహాయం చేస్తామో అప్పుడేం లాభం జరుగుతుంది చెప్పండి ఆశీర్వాదాలు లభిస్తాయి ఇంకా మనం నిర్విఘ్నంగా అవుతాం మన పాప కర్మల కారణంగా రాబోయే అనేక విఘ్నాలు అవుతాయి చాలా గొప్ప అచీవ్మెంట్ ఇది దీనిపైన అందరూ అటెన్షన్ ఇవ్వాలి యోగా అభ్యాసంలో కూర్చొని మూడు నిమిషాల ట్రాఫిక్ కంట్రోల్లో కూడా ఈ అభ్యాసం చేయవచ్చు ఇంకొక చిన్న విషయం ఉంది దీనిలోనే జోడిద్దాము ప్రపంచానికి ఆశీర్వాదాలు ఇవ్వడం మొదలుపెట్టండి ఈ విషయము హిందూ ధర్మంలో మొదట్లోని మంత్రాలలో ఉ ఉండేది చాలామంది చేసే ఉండవచ్చు సర్వే భవంతు చూడండి కళ్యాణం యొక్క భావన అందరి కళ్యాణం జరగాలి అని అందరూ నిరోగిగా అవ్వాలి అందరూ నిర్విఘ్నంగా ఉండాలి అందరూ సుఖంగా ఉండాలి అందరూ నిర్భయంగా ఉండాలి అని ఇలాంటి కామన అందరిపైన పెట్టుకునేలా చేశారు కానీ కలియుగం అంతిమంలో ఈ కామన పెట్టుకుంటూ పెట్టుకుంటూ ఏమైంది ఇప్పుడు అసలు ఎవరిలో దమ్మే లేదు కామ వికారం పెరిగింది నేను అలా అన్ అన్నంత మాత్రాన్ని అందరూ సుఖీగా అవుతారా ఏం అవ్వరు అని అనడం మొదలుపెట్టారు అంటే అలా వాక్యం అనడం ఆ మంత్రం కూడా రిపీట్ చేయట్లేదు ఇప్పుడు కానీ మనం పూర్వజుల మన వైబ్రేషన్స్ నలువైపులా వ్యాపిస్తాయి మనం చాలా మంచి పవర్ఫుల్ యోగంలో స్థితులై సంకల్పం చెయ్యాలి అందరూ సుఖంగా ఉండాలి అని అంతే అది పనిచేస్తుంది ఇది ప్రపంచానికి ఆశీర్వాదాలు ఇవ్వటం రండి మరి ఇప్పుడు కొద్ది సమయం గ్లోబ్ పైన కూర్చుందాం మీ ఎదురుగా పీస్ ఆఫ్ మైండ్లో చూసినటువంటి ఆ చిత్రాన్ని ముందుకు తీసుకురండి గ్లోబ్ తిరుగుతూ ఉంది నేను దానిపైన విరాజమానమై ఉన్న పూర్వజుడను ఈ సంసారం యొక్క పాలన చేసేవాడిని అందరి దుఃఖాలను హరించేవాడిని ఓం శంతి ఇది చాలా అవసరము బుద్ధిని స్వచ్ఛం చేయటం ఎందుకంటే ఈ అభ్యాసంలో బుద్ధి అంటే మన థర్డ్ ఐ ఆఫ్ విజ్డమ్ జ్ఞానం యొక్క మూడవ నేత్రము దీనితోనే విజువలైజేషన్ జరుగుతుంది ఇదే స్వరూపాన్ని మనం చూస్తాం బాబాదైనా మనదైనా సత్యుగం దైనా ఈ అన్ని స్వరూపాలను మనం చూస్తాము బుద్ధి యొక్క నేత్రం ద్వారా ఈ నేత్రాన్ని ఎవరు ఎంత స్వచ్ఛం చేసుకున్నారు ఇది మీకు తెలుసు కదా నయనాలు ఒకవేళ స్వచ్ఛంగా లేకపోతే దగ్గరున్న వస్తువులు కూడా కనబడవు చదవలేము మనం మన మూడవ నేత్రాన్ని స్వచ్ఛం చేసుకోవాలి దేంతో మురికిగా అవుతుంది మూడవ నేత్రం అందరికీ తెలుసు కదా దేంతో మురికిగా అవుతుంది అన్నేళ్ళు చెప్పండి దుమ్ము ధూళి చేరితే నేత్రము మురికిగా అవుతుంది ఏమీ కనిపించదు సత్యగము ఐదు వేల సంవత్సరాలు గడిచిపోయింది అది ఎక్కడ గుర్తుంటుంది కానీ అది ఎదురుగానే ఉంది క్లీన్ బుద్ధి ఉంటే గుర్తొచ్చేస్తుంది మరి ఏవైతే మన నేత్రాన్ని మురికిగా చేస్తూ ఉన్నాయో చెత్త విషయాలు వాటి నుండి బుద్ధిని దూరం చేయాలి ఎవరైతే తన బుద్ధిని డస్ట్బిన్గా చేసుకున్నారో వారు యోగిగా అయ్యే స్వప్నాలు కూడా చూడలేరు అవ్వలేరు యోగిగా చెత్తతో ఏం వ్యాపిస్తుంది యోగంతో సుగంధం వ్యాపిస్తుంది కానీ చెత్తతో దుర్గంధం కదా రెండు పూర్తి భిన్నమైనవి ఎందుకంటే ఒక యోగి యోగా అభ్యాసం చేసేటువంటి వారు తన బుద్ధిని స్వర్ణిమ పాత్రగా బంగారు పాత్రగా చేసుకుంటారు మరి మన బుద్ధికి చాలా వాల్యూ ఉంది మన బుద్ధి స్వర్ణం యొక్క పాత్రగా మారాలి మన ఇంట్లో బంగారపు బకెట్ ఉందనుకోండి కలియుగంలో కష్టము కానీ ఎవరైనా గిఫ్ట్గా ఇచ్చారనుకోండి అప్పుడు ఆ బంగారపు బకెట్ని డస్ట్బిన్గా మార్చుకుంటారా ఎవరైనా దొంగలు ఎత్తుకెళ్ళిపోతారు కదా సఫాయి చేసే వాళ్ళే ఎత్తుకెళ్తారు కదా మరి మంచి వస్తువును మంచి కార్యానికే ఉపయోగిస్తారు కదా మంచి దానికోసమే ఉపయోగిస్తారు మీరు మీ బుద్ధికి స్వయం వాల్యూనివ్వండి ఎలాంటి బుద్ధి మీ బుద్ధిలో మీరు వరదానాలని మాత్రమే నింపుకోవాలి మీ బుద్ధిలో జన్మ జన్మల భాగ్యాన్ని ముడ్చుకోవాలి మీ బుద్ధిలో జ్ఞానం యొక్క ఖజానాన్ని నింపుకోవాలి మీ బుద్ధిలో సంతోషము శాంతి ప్రేమాన్ని నింపుకోవాలి దీనికోసం నా బుద్ధి ఉంది అనుకోండి వ్యర్థమైన విషయాల కోసం కాదు మీకు మీరు ఎక్స్ప్లెయిన్ చేయండి విషయాలైతే చాలా ఉన్నాయి ప్రపంచంలో విషయాల లోటు లేదు కొరత ఏమీ లేదు కానీ నా బుద్ధి వీటిని పెట్టడానికి కాదు ఒకవేళ ఈ సంకల్పం ఉంటే అప్పుడు ఇంకా తోడు తోడుగా మన లోపలు ఉన్నటువంటి వ్యర్థము దూరం అయిపోతుంది లేకపోతే ఆత్మని చాలా బలహీనం చేస్తుంది అది సమస్యలు మనుషుల ఎదురుగా వచ్చినప్పుడు ఎందుకంటే సమస్య ఎవరితో ఉందో వాళ్ళతో కనెక్షన్ ఉంటుంది కదా నేను చాలా చూస్తూ ఉంటాను మనిషిని ఎటువంటి స్థితికి తీసుకొస్తుంది ఏ సమస్య అయినా మనిషి మాతలు అయితే చాలా ఎమోషనల్ అయిపోతారు వెంటనే వాళ్ళపైన ప్రభావం పడుతూ ఉంటుంది విషయాలు కూడా చిన్నవైనా పెద్దవైనా ప్రభావం బాగా పడుతుంది క్రింద బట్టి జరుగుతున్నప్పుడు ఒక మాతాజీ వచ్చారు మూడు సంవత్సరాలైందంట పదో పదవ తరగతి పరీక్ష రాసినటువంటి అబ్బాయి వెళ్ళిపోయాడంట ఇంటి నుండి మూడు అయింది ఇప్పటి వరకు వెనక్కి తిరిగి రాలేదు ఏం చేయాలి ఏదైనా విధి ఉందా దీనికి అని అడిగారు మరి పోలీసులు అయితే వారిని తిరిగి తీసుకురాలేకపోయారు మరి తప్పుడు కర్మలు కూడా ఎంతోమంది చేస్తూ ఉన్నారు కదా మరి తల్లితండ్రి కోసం ఎంత పెద్ద విషయం అయిపోతుంది అది పాపం వాళ్ళ ముఖం అయితే అసలు చూస్తే ఎంత వాళ్ళ రూపమే మారిపోయింది వాళ్ళు వాళ్ళు అడుగుతూ ఉన్నారు మా అబ్బాయి తిరిగి వస్తాడా అని నేను అన్నాను తప్పక వస్తాడు మీరు ఈ అభ్యాసం చేయండి అని ఎందుకంటే ఎంతోమందికి అభ్యాసం చేయించాం వెళ్ళిపోయిన వాళ్ళు తప్పిపోయిన వాళ్ళు తిరిగి వచ్చేసారు మనం యోగం యొక్క శక్తులను బాగా పెంచుకుంటూ ఉండాలి ఏ యోగ అభ్యాసం మనం చేసినా కూడా తప్పనిసరిగా అది ఫలిస్తుంది సమయం గురించి ఎవరు ఎదురు చూసే అవసరం ఉండదు ఎందుకంటే సమయమే ఇప్పుడు మన కోసం ఎదురు ఉంది మరి ఇప్పుడు అన్నీ అలాగే అయితే జరగట్లేదు కానీ బాబా అన్నారు ఒక రోజు వస్తుంది ఈ యజ్ఞము తపస్యా కుండంగా మారుతుంది ఇది కేవలం మధుబన్ గ్యాన్ సరోవర్ శాంతివన్ మాత్రమే కాదు కానీ మీరందరూ బ్రాహ్మణులు మహాన్ తపస్యలు నిమగ్నమై ఉండాలి అప్పుడు ఏం జరుగుతుంది యజ్ఞం నుండి వినాశన జ్వాలలు ప్రజ్వలితం అవుతాయి అంటున్నారు అది మంచిది కాదు కదా అలానకండి యజ్ఞం ద్వారా యజ్ఞం ద్వారా ఏం జరుగుతుంది యాక్చువల్గా చెప్పడానికైతే అది కరెక్ట్ కాదు ఎవరైనా ఈ చక్రాన్ని ఆపండి వినాశనం జరగకూడదు అంటే ఈ కలియుగం వెళ్ళకూడదు అంటే సాధ్యమా సత్యుగం ఆగదు శ్రీకృష్ణుని యొక్క లోకం రావాలి అంటే ఇది పోవాలి కదా దేవతల యొక్క పావనమైన సామ్రాజ్యం రాబోతుంది మరి కలియుగం నిలుస్తుందా ఆగుతుందా చక్రమైతే తిరుగుతుంది కదా చక్రం మళ్ళీ తిరిగి అక్కడే ఆగుతుంది కదా మళ్ళీ తిరుగుతుంది కదా మహా వినాశనం తప్పనిసరిగా జరుగుతుంది మరి మనం స్వయాన్ని సిద్ధం చేసుకోవాలి కావున చాలా మంచి సాక్షి భావం నిర్భయత ఇవి మనలో రావాలి మీ చిత్తము శాంతిగా చేసుకోవటానికి నేను రెండు మూడు విషయాలు చెప్తాను యోగం కూడా బాగుండాలంటే ఏదైతే ఈ ప్రపంచంలో జరుగుతుందో అది మనకే జరుగుతుంది మనకి ఏదైతే ప్రపంచంలో మనకి జరుగుతుందో దాన్ని మనం స్వీకరించాలి స్వీకరించాల్సిందే ఎందుకంటే ఏదైతే కల్పక్రితం జరిగిందో అదే జరుగుతుంది దాన్ని మార్చలేము మనం ఏది కోరుతున్నామో అది జరగదు ఇప్పుడు డ్రామా ఏది చేయిస్తుందో అదే జరుగుతుంది ఇంకొక శబ్దాన్ని నేను ప్రయోగిస్తున్నాను ఏదైతే ప్రభు ఇచ్చానో అదే జరుగుతుంది ఇప్పుడు డ్రామా అయితే జడమైన విషయం కదా అందులో యాక్టర్స్ హీరో యాక్టర్ షూబాబా కదా మనం యాక్ట్ చేయకపోతే డ్రామా ఎలా తయారవుతుంది కొందరు డ్రామా డ్రామా అంటూ ఉంటారు డ్రామాను మనం కదా తయారు చేసేది మనం దీని యాక్టర్స్ ఉన్నాం మరి ఏదైతే జరుగుతుందో దానిని మనం స్వీకరించాలి ఇదొక విషయం రెండోది ఈ డ్రామా పూర్తి అక్యురేట్గా ఉంది అక్యురేట్గా నడుస్తూ ఉంది ఇందులో ఏమాత్రం మార్పులు జరిగే అవస్ అవకాశం లేదు ఏదైతే జరుగుతుందో దాన్ని సాక్షిగా చూడాలి ఆత్మలందరి తమ తమ పాత్ర ఉంది ప్రతి ఒక్కరి కర్మల కథ వేరుగా ఉంది కర్మల ఫలము దీన్నే భాగ్యం అంటారు కదా అందరి కర్మల కథ భిన్నంగా ఉంది ఈరోజు వారు మన ప్రియజనులే కావచ్చు నేను మీకు అనుభవం వినిపిస్తాను చాలామందిది ఒక మాత వద్ద ఒక అబ్బాయి జన్మ తీసుకున్నాడు చాలా సంతోషం కలిగింది వాళ్ళకి కానీ ఒకటి రెండు సంవత్సరంలోనే ఆటంతా చెడిపోతూ వచ్చింది నేను సత్యమైన సంఘటన వినిపిస్తున్నాను ఏ ఆత్మ అయితే అబ్బాయి రూపంలో వీళ్ళ దగ్గర జన్మ తీసుకున్నాడో పూర్వజన్మలో ఆ తల్లి యొక్క ఘోరమైన శత్రువు ప్రతీకారం తీర్చుకోవడానికి అక్కడ జన్మ తీసుకున్నాడు చూడండి అబ్బాయిగా ప్రతీకారం తీర్చుకోవడానికి వచ్చాడు శత్రువుగా ఉన్నప్పుడు శత్రు భావం ఉండేది కానీ ఇప్పుడు అబ్బాయి మరి అబ్బాయి పట్ల మోహం మమకారం ఉంది ఇప్పుడు రెండింటినీ బ్యాలెన్స్ ఎలా చేయాలి ఇది ఆటంతా కూడా చెడిపేసేటువంటి కర్మల కథలు ఈ రోజుల్లో నడుస్తున్నవి ఇప్పుడు శత్రుభావంతో ఆత్మ వచ్చింది ప్రతీకారం తీర్చుకుంటాను వీరి నుండి అని వీళ్ళు నన్ను చాలా కష్టపెట్టారు అని ఆ ప్రతీకారం తీర్చుకునేటువంటి కోరికతో ఇక్కడి వీరేమో తల్లి కదా పాలన ఇవ్వాలి అని అనుకుంటున్నారు కానీ రెండు మూడు సంవత్సరాల్లోనే ఆ అబ్బాయి ద్వారా చాలా బాధపడుతుంది చాలా కష్టపడుతుంది ఈ అబ్బాయి పుట్టినప్పటి నుండి అన్ని రకాల కష్టాలే ఇంట్లో వ్యాపారం కూడా దెబ్బతిన్నది ఇంట్లో సంతోషం మాయమైంది మరి కారణం స్పష్టంగా ఉంది కదా మనం వీటిని స్వీకరించి అందరూ తమ తమ ఇళ్ళల్లో మంచి వైబ్రేషన్స్ని వ్యాపింపచేయాలి నేను ఒక విధిని వినిపిస్తాను అందరూ వినకపోయినా మళ్ళీ చెప్తున్నాను అందరూ మాతలు ఎక్కువగా అన్నేళ్ళు కూడా ఈ పని చేయండి మీరు ఇంట్లో ఉదయం అయితే అందరు మేలుకుంటారు కదా ఇంట్లో వాళ్ళు మిగతా అందరూ నిద్రపోయినా కూడా బాంబేలో అయితే చిన్న చిన్న ఇల్లులు ఉంటాయి అందరూ ఒక దగ్గరే ఉంటారు మరి అందరినీ మీ ఇంట్లో మిగతా వాళ్ళందరినీ ఆత్మరూపంలో చూడండి వాళ్ళు నిద్రపోతున్నారు మీరు మేల్కున్నారు అమృతవేళ కానీ చూడండి ఆత్మరూపంలో అందరిది పాత్ర ఉంది మా ఇంటికి వీళ్ళు మంచి ఆత్మలు వచ్చారు అనుకోండి దేవకులం యొక్క ఆత్మ మా ఇంట్లో జన్మించింది అని అనుకోండి వీళ్ళు మా కులం యొక్క దీపము చాలా మంచి ఆత్మ వీరు వీళ్ళు మహాన్ ఆత్మ ఒక ఐదారు నిమిషాలు అలా వాళ్ళని చూస్తూ వైబ్రేషన్స్ ఇవ్వండి వాళ్ళు నిద్రపోతున్నారు కానీ మీరు వైబ్రేషన్స్ ఇవ్వండి బాబా యొక్క కిరణాలు నాపైన వాళ్ళపైన పడుతున్నాయి అని ఇంకా చూడండి అప్పుడు మీ ఇంట్లో సంబంధాల్లో ఉన్న ఏదైనా భేదభావమైన అభిప్రాయ భేదాలైనా అన్నీ సమాప్తం అవుతాయి ఏ ఆత్మైనా మీ ద్వారా మీతో లెక్క ఖాతా పూర్తి చేసుకోవడానికి వచ్చిన వాళ్ళు కూడా శాంతిగా అవుతారు ఇవి లెక్క ఖాతాను శాంతిగా చేసే విధానాలు మరి అందరూ రాబోయే సమయాన్ని దృష్టిలో పెట్టుకొని మంచి తపస్య చేయండి సమయం చాలా భయంకరంగా రాబోయేది ఉంది జై జయకారాల సమయం కూడా వస్తుంది జై జయకారాలు మరియు హాహాకారాలు తోడు తోడుగా నడుస్తాయి మనం హాహాకారాలకు వశం ఇవ్వకూడదు మనం జయజయకారాలతో ముందుకు వెళ్ళాలి ఇది అలాంటి పాత్ర మనం తయారు చేసుకోవాలి మరి అందరికీ నేను ఒక సంకల్పం ఇస్తున్నాను మీకు చెప్తున్నాను సంకల్పం ఏమిటంటే నెక్స్ట్ టెన్ ఇయర్స్లో నేను ఈ సృష్టి పైన నా పాత్రను ఎలా ప్లే చేయాలనుకుంటున్నాను ఈ సంకల్పం చేయండి నెక్స్ట్ టెన్ ఇయర్స్లో మీరు మీ పాత్రను ఎలా చేసుకోవాలనుకుంటున్నారు నేను ఎలాంటి పాత్ర వహించాలనుకుంటున్నాను నేను ఒక మూలన నిలబడి నా నుండి మొత్తం విశ్వంలోని వాళ్ళందరికీ కిరణాలు వ్యాపిస్తూ ఉండడం నన్ను చూసేటువంటి వాళ్ళందరూ మా ఇష్టదేవి వచ్చేశారు అని అంటున్నారు నా ముక్తి దాత వచ్చేసారు అని పరిస్త నన్ను రక్షించడానికి వచ్చారు అని అంటున్నారు ఈ పాత్ర వహిస్తారా సాక్షాత్కార మూర్తిగా అందరికీ సాక్షాత్కారం చేయించాలి అందరి బుద్ధిని బాబాతో జోడించాలి ప్రభు ప్రేమలో మగ్నమైపోవాలి ఈ పాత్ర వహిస్తారా చింతన చేయండి అందరికీ సహాయం చేసే పాత్ర వహిస్తారా లేకపోతే మీరే సహాయం కోసం బాబా రండి అని పిలుస్తారా ఆలోచించుకోండి అందరూ ఇలాంటి మహాన్ స్థితిని తయారు చేసుకోవాలి ఓం శాంతి